మార్కాపురాన్ని నూతన జిల్లాగా ప్రకటించాలని జేఏసీ నాయకులు డిమాండ్ చేశారు. మార్కాపురం జిల్లా సాధారణ సమితి ఎర్రగొండపాలెం నియోజకవర్గ జేఏసీ చైర్మన్ టీడీపీ ఇన్ఛార్జ్ గూడూరి ఎరిక్సన్ బాబు డిమాండ్ చేశారు. జేఏసీ ఆధ్వర్యంలో ఎర్రగొండపాలెం నియోజకవర్గ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఎన్ఆర్ఐ కూచిపూడి దుర్గాప్రసాద్ సారథ్యంలో 13వ రోజు రిలే నిరాహార దీక్షలకు సంఘీభావంగా దీక్షలు చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో జిల్లాల పునర్విభజన చేస్తున్న నేపథ్యంలో ప్రకాశం జిల్లాలోని వెనుకబడిన ప్రాంతం మార్కాపురం కేంద్రంగా నూతన జిల్లాగా ప్రకటించాలని వారు డిమాండ్ చేస్తూ ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని తెలిపారు. మహిళలు, యువకులు, రైతులు, ఉద్యోగులు, వ్యాపార సంస్థలు, కుల సంఘాలు, స్వచ్ఛంద సంస్థల వారు, కార్మికులు, కర్షకులు మరియు ప్రజల నుండి మార్కాపురాన్ని జిల్లా చేయాలని విశేష స్పందన వస్తుందని, స్వచ్ఛందంగా దీక్షలకు సంఘీభావం తెలుపుతున్నారని పేర్కొన్నారు. మార్కాపురాన్ని జిల్లా చేయాలని అన్ని పార్టీలు, ప్రజా సంఘాలు, కుల సంఘాలు, మేధావులు, యూనియన్స్ వారు, ప్రైవేటు ఉపాధ్యాయులు, లెక్చరర్స్ యూనియన్స్, అనేక రకాలైనటువంటి ప్రజలు, పార్టీలన్నీ కూడా మార్కాపురాన్ని జిల్లా కేంద్రంగా ప్రకటించాలని చెప్పేసి ఈ ప్రాంతంలో గత కొద్ది రోజుల నుంచి నిరసన కార్యక్రమం జరుగుతూ ఉన్నాయి. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఈ రాష్ట్రంలో అశాస్త్రీయంగా 13 జిల్లాలని 26 జిల్లాలుగా విభజించటం, గెజిట్ పబ్లికేషన్ అయిన తర్వాత రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు, నిరసనలు మరి రిలే నిరాహార దీక్షలు జిల్లా అధికారుల దృష్టికి ప్రజలు, ప్రజా సంఘాలు, పౌరులందరూ కూడా ఎక్కడికక్కడ ఏ ప్రాంతానికి ఏది అవసరమో దాన్ని మెజారిటీ పీపుల్ ఈరోజు ప్రభుత్వం దృష్టి తీసుకొని పోతున్నటువంటి సందర్భాలు మనం చూస్తూ ఉన్నాం. ఇప్పుడు రాష్ట్రంలో జిల్లాల విభజన కార్యక్రమం ఏ ప్రజలు అడగలేదు, ఏ పౌరులు అడగలేదు. మనం కొద్ది సంవత్సరాలుగా ఒకవేళ ప్రకాశం జిల్లాలో జిల్లాల విభజన కార్యక్రమం జరిగితే మార్కాపురాన్ని జిల్లా చేస్తే బాగుంటుందని చెప్పేసి ఈ ప్రాంత ప్రజలకి తీవ్రమైనటువంటి కోరిక అనాదిగా వాళ్ళ హృదయాల్లో ఉంది. కానీ ఇటీవల వైసీపీ ప్రభుత్వం, ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి నాయకత్వంలో ప్రకాశం జిల్లాలో మార్కాపురం జిల్లా లేకపోవటం అనేది ప్రాంత ప్రజల మనోభావాల మీద దెబ్బతీసినటువంటి పరిస్థితి అయింది. ముఖ్యంగా మార్కాపురం జిల్లాగా ఎందుకు ప్రకటించాలంటే ఈ ప్రాంతంలో పశ్చిమ ప్రకాశం జిల్లాలో పశ్చిమ ప్రాంతం నల్లమల అటవీ ప్రాంతాన్ని ఆనుకొని అనేకమైనటువంటి గిరిజన మనం పుట్టగతంలో చెప్పాల్సిన బాధ్యత ఉంది. అంతేకాదు ఐదు మండల ఐదు నియోజకవర్గాలు వాళ్ళు కూడా వైసీపీ ఎమ్మెల్యేలు, వాళ్ళతో పాటు సీనియర్ పొలిటీషియన్ కేపీ కొండారెడ్డి గారు ఉన్నారు పితామహుడు మార్కాపురంలో, అలాగే జగ్గారెడ్డి గారు ఉన్నారు. ఈ ఐదు మంది ఎమ్మెల్యేలతో పాటు వాళ్ళిద్దరు కూడా పోయి జగన్మోహన్ రెడ్డి గారి మీద దగ్గర కూర్చుంటే ఇది ఎంతో గొప్ప పని కాదు, బ్రహ్మ పదార్థం కాదు. కాబట్టి ఇప్పటికైనా మీరు ఆలోచించి ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా మీరు మార్కాపురం జిల్లా చేసేదానికోసం ప్రయత్నం చేయాలని సవినయంగా నేను విజ్ఞప్తి చేస్తూ నాకు ఈ అవకాశం కల్పన నిర్వాహకులకు మరొకసారి ధన్యవాదాలు. జై హింద్.